ఇప్పుడు బల్లూక మాంత్రికుడు అనే ఒక సీరియల్ని మనం మొదలు పెడదాం. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, మీరు సీరియల్ పట్ల చూపించేటటువంటి ఆదరణ ఏమన్నా ఉంటేనే ఆ సీరియల్ నడుస్తుంది. ఒకవేళ సీరియల్కి ఎటువంటి రెస్పాన్స్ సరిగా తక్కువగా కనుక ఉన్నట్లయితే దాన్ని మనం మధ్యలో ఆపివేస్తాం. ఇక బల్లూక మాంత్రికుడు సీరియల్లోకి వెళ్దాం. మొదటి భాగం. పూర్వం బ్రహ్మపుత్ర నదీ తీరపు అరణ్యాల్లోని ఒక గ్రామంలో కాళీవర్మ అనే క్షత్రియ యువకుడు ఉండేవాడు. అతడి తండ్రి మహాయోధుడు. చంద్రశిల నగరపు రాజు కొలువులో సైనికోద్యోగిగా ఉంటూ ఒక యుద్ధంలో మరణించాడు. అప్పటికి కాళీవర్మ వయస్సు 10 ఏళ్ళు. అతడి తల్లి భర్త పోయిన దిగులుతో త్వరలోనే చనిపోగా బలభద్రుడు అనే విశ్వాసపాత్రుడైన నౌకరు అతన్ని పెంచి పెద్ద చేసి అన్ని క్షత్రియ విద్యలు నేర్పాడు. కాళీవర్మకు 20 ఏళ్ల వయసు నిండగానే బలభద్రుడు అతడితో, "కాళీ, ఇక నువ్వు ఈ కుగ్రామం వదిలి రాజధాని నగరానికి వెళ్ళి అక్కడ రాజుగారి కొలువులో ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవటం మంచిది" అన్నాడు. కాళీవర్మ కూడా కొన్నాళ్లుగా ఇలాంటి ఆలోచన మనసులో మెదులుతోంది. కానీ తమ ప్రాంతాలను పాలించే రాజు జితకేతుడంటే అతడికి ఏమాత్రం గౌరవం లేదు. రాజు పల్లె ప్రజల నుంచి పన్నులు వసూలు చేయటంలో సమర్థుడే. కానీ వాళ్ళని వన్యమృగాల నుంచి, బందిపోటు దొంగల నుంచి కాపాడటంలో సమర్థుడు కాదు. కాళీవర్మ ఈ మాటే బలభద్రుడితో చెప్పి, ఆ చంద్రశిల నగరాన్ని పాలించే రాజు జితకేతు అసమర్థుడు, పిరికివాడు. అలాంటి వాడి కొలువులో సైనికుడిగా చేరి పొట్ట పోసుకోవటం కన్నా ఇంకొక అవమానం ఉండదు అన్నాడు. ముసలి బలభద్రుడు కాసేపు ఆలోచించి, రాజుల పరిపాలన దక్షత చాలా వరకు వాళ్ళ ఆస్థానంలో ఉద్యోగుల మీద వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ జితకేతు తండ్రి కొలువులో నీ తండ్రి లాంటి ప్రతాపవంతులు, బుద్ధిశాలులు ఉండేవారు. ఆ రాజు మరణానంతరం ఈ జితకేతు సింహాసనం ఎక్కాడు. నా అనుమానం, అతడి చుట్టూ కుక్షింబరులు, ముఖపురీతి కబుర్లు వాడేవాళ్లే చేరి ఉంటారు అన్నాడు. అంతేకావచ్చు. అలాంటి రాజును నేను ఒక్కడనే ఉద్ధరించగలనా? ఈ గ్రామంలోనే ఉన్న పొలం దున్నుకుని బతుకుతాను అన్నాడు కాళీవర్మ. ఆ పనిని ఇలాంటి క్షత్రియ ఒకడు చేయవలసింది కాదు. పైగా నీ తండ్రి మరణించే ముందు తన తుది కోరికగా నాకు చెప్పిపోయింది ఏమిటో తెలుసా అంటూ బలభద్రుడు ఇంట్లోకి దారితీసి, అక్కడ ఏనాడు తెరవని ఒక గది తలుపుల తాళం తీసి కాళీవర్మను తన వెంట తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆ గదిలో కాళీవర్మ తండ్రి ఉపయోగించిన రకరకాల ఆయుధాలు, కవచం, దాని పక్కన బంగారు పిడిగల కత్తి ఉన్నాయి. బలభద్రుడు కత్తిని కాళీవర్మ నడుముకు బిగించి కవచాన్ని తొడిగి, "ఆహా, ఇవి నీకు అతికినట్టు సరిపోయాయి. క్షత్రియ వైద్యుడిగా జన్మ సాఫల్యం చేసుకోమని నీ తండ్రి ఆజ్ఞ, తరువాత నీ ఇష్టం" అన్నాడు. తండ్రి తన కోసం వదిలిపోయిన కవచం, కత్తి ధరించగానే కాళీవర్మ శరీరం పొంగిపోయింది. అతడు వరలోంచి కత్తిని లాగి దాని పదును పరీక్షించి చూసి, "భద్ర, తండ్రి గారి ఆజ్ఞను శిరసావహిస్తాను. నా భవిష్యత్తును తీర్చిదిద్దవలసింది మొక్కపోయిన నాగటి కర్రు కాదు, పదునైన ఈ వాడి కత్తి" అన్నాడు. ఆ మాటలకు బలభద్రుడు చాలా సంతోషించాడు. ఆ మర్నాడే కాళీవర్మ చంద్రశిల నగరానికి ప్రయాణమయ్యేందుకు అన్ని సిద్ధం చేశాడు. కాళీవర్మ కవచరం ధరించి కత్తిని నడుముకు బిగించుకుని దారి ఖర్చులకు కాను 100 బంగారు మాడలు తీసుకుని గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించిన తర్వాత 6 నెలల్లో తిరిగి వచ్చి, "ఒకసారి తప్పక గ్రామానికి వస్తానని" బలభద్రుడికి అతను మాటిచ్చాడు. అరణ్య మార్గాల వెంట కాళీవర్మ ప్రయాణం మిట్ట మధ్యాహ్నం వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగింది. అతడు వెంట తెచ్చుకున్న రొట్టెలు తిని, ఏ చెట్టు కిందైనా కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామనుకుని నీళ్ల కోసం ఎక్కడైనా కొండవాగు కనపడుతుందేమోనని మార్గం ఉంచి కుర్రాన్ని పక్కకు తిప్పి కొంత దూరం పోయేంతలో ఒక చెట్టు మీద నుంచి అతనికి పెద్ద మూలుగు వినిపించింది. కాళీవర్మ ఆశ్చర్యపోతూ తలెత్తి చెట్టు కొమ్మల్లోకి చూశాడు. కొమ్మల నుంచి ఒక మానవాకారం ఒకటి చిన్నగా కేకపెట్టి దబీమంటూ జారి నేల మీద పడింది. కాళీవర్మ చప్పున గుర్రం దిగి ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు. అతడు బాగా వయసు మళ్లినవాడు. పైనుంచి పడినందువల్ల అతడు గాయపడిన సూచనలు ఏమీ లేవు. ముసలివాడు లేచి నిలబడబోయి నడుం పట్టుకుని పెద్దగా మూలిగి తిరిగి నేల మీద చతికిలబడ్డాడు. కాళీవర్మ అతన్ని సమీపించి, "ఏం తాత, ఈ వయసులో నువ్వు చెట్టు ఎక్కటం ఏమిటి? జిహ్వ చాపల్యం కొద్దీ తేనె తిట్ట కొట్టబోయావా?" అని అడిగాడు. ముసలివాడు కాళీవర్మ కేసి 1-2 క్షణాలు పరిశీలనగా చూసి, "నాయన, నువ్వేదో రాజుగారి భటుల్లా ఉన్నావు. అవునా?
సాధారణంగా పంటల తరుణంలో పన్నులు వసూలు చేసేందుకు తప్ప మీరు ఈ ప్రాంతంలో మరేనాడు కనపడరు కదా అన్నాడు. నేను రాజభటుణ్ణి కాదు, ఆ ఉద్యోగాని కోసం నగరానికి పోతున్నవాణ్ణి. నేను అడిగిన దానికి జవాబు చెప్పావు కాదే, తేనె తుట్టి ఎక్కడ, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవడం నీ అదృష్టం, విరక్కపోవటం నీ అదృష్టం అన్నాడు కాళీవర్మ. ముసలివాడు మౌనంగా లేచి నిలబడి 4-5 అడుగులు నడిచి తృప్తిగా తలాడిస్తూ, నువ్వు అన్నట్టు అదృష్టవంతుణ్ణే, అలా కాకపోతే ఈసారి బందిపాటు దొంగల గ్రామం మీద పడినప్పుడు ఇంటనే ఉండిపోయి వాళ్ల వల్ల నానాహింసలు పడవలసి వచ్చేది అన్నాడు. ముసలివాడు ఇలా అన్న తర్వాత కాళీవర్మకు సంగతి కొంతవరకు అర్థమైంది. ముసలివాడు బందిపోటు దొంగల నుంచి పారిపోయి వచ్చి చెట్టు మీద దాక్కుని అక్కడ పట్టుజారి కింద పడ్డాడు. తాత, ఈ ప్రాంతాల బందిపోటు దొంగల బెడద జాస్తి అని నేను విన్నాను, కానీ వాళ్ళు పట్టపగలే గ్రామాల మీద పడి దోచుకుపోతారని వినలేదు. మీ వాళ్ళంతా ఏమైపోయారు అని అడిగాడు కాళీవర్మ. బందిపోట్లు రావటం చూస్తూనే అంతా తల ఓ దిక్కుకి పారిపోయారు. వాళ్ళు గ్రామం వదలగానే ఒకళ్ళకొకళ్ళు ఇళ్లకు తిరిగి వస్తారు, ఇది మాకు మామూలే అన్నాడు ముసలివాడు. ఈ బందిపోట్ల సంగతి రాజుగారికి తెలియపరిచారా? ఆయన భటులను పంపి వాళ్ళని వేటాడి ఉండేవాడు కదా అన్నాడు కాళీవర్మ. రాజు సంగతి తెలిసి ఉండి ముసలివాడు ఏం జవాబిస్తాడో చూద్దామని తాత దిగులుగా ముఖం పెట్టి, కబురు అంపకుండానే రాజుగారు బట్టలు ఇచ్చి మా పంటల్లో సగం ఎత్తుకుపోతారు, మిగిలిన సగం ఈ చుట్టుపక్కల కొండల్లో ఉండే బందిపోట్లు దోచుకుపోతారు, రాజుగారికి ఈ సంగతి తెలియంది కాదు అన్నాడు. అంతలో చెట్ల చాటు నుంచి 4 బందిపోటు దొంగలు ముందుకొస్తూ, ఆహా, ముసలివాడు బాగా చెప్పాడు, ఇక ముందు ముందు పండిన పంటల్లో రాజుగారి భాగం కూడా మేమే పుచ్చుకోబోతున్నాం అంటూ కత్తులెత్తి కాళీవర్మతో, కవచం, కత్తి, గుర్రం నీ వాలకం చూస్తుంటే వెంట 4 డబ్బులు మోసుకొస్తున్న వాళ్ళలా కనిపిస్తున్నావు, ఏది, ఆ డబ్బు సంచి నేల మీద పెట్టి 4 అడుగులు వెనక్కి నడు అన్నారు. కాళీవర్మ దొంగలకేసి ఒకసారి తీవ్రంగా చూసి గుర్రం దగ్గరికి వెళ్ళి దాని జీను నుంచి వేళ్లాడుతున్న చిన్న రొట్టెల మూటలను తెచ్చి నేల మీద పడవేసి 2 అడుగులు వెనక్కి నడిచాడు. దొంగల్లో ఒకడు ఆశగా ముందుకొచ్చి వంగి మూటను ఎత్తబోయే అందులో కాళీవర్మ చర్రున కత్తి దూసి వాడి మెడను ఒక్క దెబ్బతో తెగవేసి చప్పున ముందుకు దూగి మరిద్దరు దొంగలను కత్తితో గుండెల్లో పొడిచాడు. 4వ దొంగ ప్రాణభీతితో పెద్దగా అరిచి పారిపోబోయే అంతలో కాళీవర్మ పరుగు పరుగున ఇల్లి వాడు జుట్టుపట్టుకుని నడుం మీద గట్టిగా ఒక తన్ను తన్ని వాడు కూలబడగానే బరబరా ముసలివాడి దగ్గరికి ఈడ్చుకొచ్చాడు. హఠాత్తుగా తన కళ్ళ ఎదుట 3 దొంగలు హతం కావటం, 4వ వాడు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చావు కేకలు ప్రారంభించడం చూసి ముసలివాడు వణికిపోతూ, నాయన, ఏమి నీ సాహసం, మా గ్రామంలో నీకన్నా బలంగల యువకులు ఎంతమంది లేరు, వాళ్ళు ఏనాడైనా తెగించి ఈ బందిపోట్లను ఎదుర్కొని ఒక్కడినైనా చంపగలిగారా అన్నాడు. ఆ పని మీ వాళ్ల చేత నేను చేయించి గానీ రాజధానికి వెళ్ళాను, ఆకలి సంగతి తర్వాత ఈ రొట్టెల మూట పట్టుకుని నువ్వు ముందుండి మీ గ్రామానికి దారితి, ఈ బందిపోటుని గుర్రాన్ని నేను వెనకగా తీసుకొస్తానన్నాడు కాళీవర్మ. ముసలివాడు కాళీవర్మ అక్కడి నుంచి బయలుదేరబోయేంతలో కొందరు గ్రామస్తులు అక్కడికి రొప్పుతూ రోస్తూ వచ్చి, తాత, ఏమైంది, ఆ చావుకైకలు పెట్టింది ఎవరు అని అడిగారు. కాళీవర్మ వాళ్ళకేసి అసహ్యపడుతూ చూసి, మీలో గుడ్డివాళ్ళు ఎవరున్నట్టు లేరే, జరిగిందేమిటో కనపట్టం లేదా, గ్రామాల మీద పడి దోచుకునే బందిపోటు దొంగలని కలిసికట్టుగా ఎదిరించడం పోయి పిరికి పందల్లో అరణ్యంలోకి పారిపోయే మీరు ఏం మనుషులు అన్నాడు. ఆ మాటలకు అందరూ తలలు వంచుకున్నారు. ముసలివాడు వాళ్ళకి జరిగింది ఏమిటో చెప్పి, ఒరే, మన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నాబోటి ముసలి ముతక జనాన్ని వదిలేసి మిగిలిన వాళ్ళు ఈ కుర్రవాడిని పెద్దగా చేసుకుని కొండల్లోని బందిపోట్లను నాశనం చేయండి, పట్టపగలే కొంప గూడు వదిలి అరణ్యంలో ఎంతకాలం అంతా దాచుకుంటాం, మనం మనుషులమా లేక లేళ్ళు కుందేళ్లు లాంటి హీనజాతి జంతువులమా అన్నాడు కోపంతో నిలువెల్లా వణికిపోతూ. కాళీవర్మ మాటలకు తృప్తిగా తలాడించి, నేను చెప్పాలనుకున్నది మీ గ్రామ వృద్ధుడే చెప్పాడు, ఈ దొరికిన దొంగ ద్వారా కొండల్లోని తతిమా బందిపోట్ల స్థావరాలు తెలుసుకోవటం ఏమంత కష్టం కాదు, మీలో కత్తి ఈటే పట్టగల వాళ్ళు నా వెంట రండి, 1 వారం రోజుల్లో బందిపోట్లందరినీ సర్వనాశనం చేసి నా దారిని నేను వెళ్తాను అన్నాడు. గ్రామస్తులు కాళీవర్మను సగౌరవంగా తమ గ్రామానికి తీసుకెళ్లి విందు భోజనం పెట్టారు. కొందరు యువకులు దూర గ్రామాలకెళ్ళి మరికొందరు యువకులను తీసుకొచ్చారు. కాళీవర్మ వాళ్లకు బందిపోట్లను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చెప్పాడు. దొరికిన బందిపోటు దొంగ అంతగా హింసపడకుండానే కొండల్లోని ఏ గుహలో లోయలో ఎంతెంతమంది బందిపోట్లు ఉన్నారో అక్కడి వెళ్లేందుకు ఉన్న రహస్య మార్గాలు ఏమిటో కాళీవర్మకు చెప్పేశాడు. కాళీవర్మ గ్రామ యువకులను వెంటబెట్టుకెళ్లి హఠాత్తుగా దాడులు చేసి చాలా మంది బందిపోట్లను చంపాడు. చావగా మిగిలిన వాళ్లు రాజ్య సరిహద్దులు దాటి కొండలు కావాలో ఉన్న అరణ్యాల్లోకి పారిపోయారు. బందిపోట్ల వేట ముగిసిపోగానే కాళీవర్మ తిరిగి రాజధాని నగరానికి బయలుదేరాడు.
15 రోజుల ప్రయాణం తర్వాత అతడు అరణ్యం దాటి చంద్రశిలా నగర పరిసరాలను చేరబోతూ ఉండగా ఒకనాటి సూర్యోదయం వేళ హఠాత్తుగా 10 మంది ఆశ్వికులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. కాళీవర్మకు వర నుంచి కత్తి దూసేందుకు కూడా సమయం లేదు. ఆ ఆశ్వికుల నాయకుడు అతడికేసి కొరకొరా చూస్తూ, నువ్వు కాళీవర్మవు కదూ, బందుపోట్లను రాజ్య సరిహద్దుల్లోని అరణ్యాల నుంచి పొరుగు రాజ్యంలోకి పారదొరలిన వాడి నువ్వే కదా అని అడిగాడు. అవును, ఆ పని చేసింది నేనే. గ్రామస్తులకు బందిపోట్లు పెడదలేకుండా చేసిన నన్ను ఎంతో గౌరవంగా నగరానికి తీసుకుపోయి రాజదర్శనం చేయించడానికి బదులు ఇలా బందిపోట్ను చుట్టుముట్టి పట్టుకుంటున్నట్టు పట్టుకుతున్నారే అని అడిగాడు కాళీవర్మ ఆశ్చర్యపోతూ. ఆ జవాబులకు ఆశ్వికుల నాయకుడు పెద్దగా నవ్వి, నువ్వు జితకేతు రాజుగారికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఇక్కడి నుంచి పారిపోయిన దొంగలు పొరుగు రాజ్యంలో బందిపోట్లు ప్రారంభించారు. ఆ రాజు మారాజుగారే ఇందుకు కారణం అని చంద్రశిల నగరం మీదకి దండెత్తి రాబోతున్నాడు. ఈ గొడవకంతటికి కారణమైన నిన్ను ఉరితీసి శవాన్ని ఆ రాజుకు పంపబోతున్నావు అన్నాడు. ఆ జితకేతు రాజుతో పాటు మీకు మతులుపోయినయా అంటూ కాళీవర్మ కత్తిపిడి మీద చేయి వేయబోయేంతలో అశ్వికులు హఠాత్తుగా అతడి మీద పడి కాళ్ళు చేతులు కట్టి గుర్రం మీద వేసి ఉత్సాహంగా కేకలు పెడుతూ నగరంకేసి బయలుదేరారు. రెండో భాగం మన తర్వాత చూద్దాం. అది కూడా మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఇది బాగుంది అని మీరు అంటే మా ముందుకు వెళ్తాం, లేకపోతే బంద్. థ్యాంక్ యూ.